హలో సాయి రమేష్ గారు. హలో నాగరాజు గారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇవాళ ఏఐ టూల్స్ వల్ల ఎవరెవరు ఎంతెంత సంపాదిస్తున్నారో అనేటువంటి దాని మీద కూడా మీరు చెప్పడం జరిగింది గతంలో. అండ్ దాంతోపాటు ఏఐ టూల్స్ సడన్గా మన జీవితాల్లోకి వచ్చేసిన తర్వాత దేనికి డిమాండ్ ఉంటుంది, దేనికి డిమాండ్ ఉండదు అనే దాని మీద కూడా అవగాహన కూడా పెరిగిపోయింది. అండ్ ఒకప్పుడు యానిమేషన్ అనేటువంటి వాటి మీద యానిమేషన్ నేర్చుకుంటే చాలు, ఏదైనా సరే చేయగలడానికి అవకాశం ఉంటుందని చెప్పేసి చాలా కోర్సెస్ నేర్చుకుంటూ ఉండేవాళ్ళు. బట్ ఏఐ టూల్స్ దాన్ని ఈజీ చేసేసింది. అది ఈ విధంగా కూడా మనం డబ్బులు సంపాదించుకోవడానికి అవకాశం ఉంటుంది. ఏఐ టూల్స్ని కనుక నేర్చుకుంటే ఇన్ని రకాలుగా మనల్ని మనమే తెలుసుకోకుండా వాడుకొని జీవితాన్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళొచ్చు అనుకోవడానికి చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. సో అది ఈరోజు అది యానిమేషన్ ఎంత ఈజీ అయిపోయిందో ఒకసారి మన సాయి రమేష్ గారు మాట్లాడి తీసుకుందాం. సార్, యాక్చువల్గా ఏంటి అంటే యానిమేషన్ వీడియోస్కి ఉన్న డిమాండ్ అనేది మీకు ఆల్రెడీ తెలిసింది. అవును. కాకపోతే ఈ రోజుకి కూడా మనం 2D 3D యానిమేషన్ చేయాలి అంటే మంచి సిస్టమ్ ఉండాల్సినటువంటి అవసరం, లేదంటే కొంతవరకు బేసిక్ కొన్ని టూల్స్ వరకు అందుబాటులో ఉన్నాయి. కానీ నేను ఈరోజు మీకు వితిన్ 1 మినిట్ లోపు మీ 3D క్యారెక్టర్ని డిజైన్ చేయడం ఎట్లా అనేది చూపిస్తాను. అది కూడా మొబైల్ ద్వారా కూడా చేసుకోవచ్చు. అవునా? వితౌట్ ల్యాప్టాప్, మొబైల్ ద్వారా కూడా వాళ్ళు చేసుకోవచ్చు, లేదు ల్యాప్టాప్లో కూడా మనం చెప్పే ప్రాసెస్ ద్వారా వాళ్ళు చేసుకోవచ్చు. ఒకసారి చూద్దాం సార్. ముందుగా AVA TURN అంటే టర్న్ యువర్ సెల్ఫ్ యాజ్ అవతార్ అన్నట్టు AVA TURN.me అనే ఒక వెబ్సైట్ ఓపెన్ చేస్తే, ఆ వెబ్సైట్ ఓపెన్ చేయగానే ఫస్ట్ మనం అకౌంట్ క్రియేట్ చేసుకోవాలి. ఫ్రీ అకౌంటే, పెయిడ్ ఏం అవసరం లేదు. అకౌంట్ క్రియేట్ చేసుకోవాలి. క్రియేట్ చేసుకున్న తర్వాత క్రియేట్ యువర్ అవతార్ అని క్లిక్ చేసి కేవలం 3 ఫోటోస్ అప్లోడ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీదే నేను ఒక 3 ఫోటోస్ తీసుకుంటాను. నాకు ఫొటోస్ ఎలా కావాలి అంటే స్ట్రైట్ ఫేస్ది ఒక ఫోటో కావాలి. నెక్స్ట్ అదేవిధంగా కొంచెం లెఫ్ట్ టర్న్, ఇంకొంచెం యా లెఫ్ట్ టర్న్ ఒకటి, సేమ్ అలాగే రైట్ టర్న్. సో ఈ 3 ఫోటోస్ అప్లోడ్ చేయాలి సార్. ఓకే, ఈ 3 ఫోటోస్ నేను అప్లోడ్ చేస్తున్నా. సో మీ 3D క్యారెక్టర్ అనేది రెడీ అయిపోయింది వితిన్ 1 మినిట్. ఆల్రెడీ రెడీ అయిపోయింది, మీరు చూడవచ్చు. ఒకసారి చూద్దాం సార్. నన్ను నేను ఇలా కూడా ఉంటానని ఇవాళే తెలిసింది. ఒకసారి చూస్తాను సార్. అంటే ఇందులో మూవింగ్లో ఉంటే ఇలా ఉంటుంది కైనెటిక్స్ కదా మొత్తం. ఓకే, సో మీకు ఏ యాక్షన్ కావాలంటే ఆ యాక్షన్ సార్. అంటే మీరు కష్టపడకుండానే డ్యాన్స్ కావాలంటే డ్యాన్స్ సెలెక్ట్ చేసుకోవచ్చు. అదిగోండి బా. ఇంకా కింద మీకు అక్కడ ఉన్నటువంటి యాక్షన్స్లో ఏది కావాలంటే అది సెలెక్ట్ చేసుకోండి. ఓకే, సో మీరు పైన బ్యాక్గ్రౌండ్స్ కూడా మార్చుకోవచ్చు సార్. పైన అక్కడ బ్యాక్గ్రౌండ్ అక్కడ ఉంది, అప్గ్రేడ్ పైన బ్యాక్గ్రౌండ్ మారింది. ఓ, ఇక్కడ యాక్షన్స్ మీకు కావాల్సిన యాక్షన్స్ పెట్టుకోండి. అబ్బా, ఇంకొంచెం కిందకి రండి సార్. ఇక్కడ ఇక్కడ చూడండి మీకు నన్ను. అబ్బా సార్, లైఫ్లో అట్ట ఎప్పుడూ చేయలేదు. అలా చేయని కానీ ఇక్కడ తీసుకోవచ్చు సార్. ఇప్పుడు దీన్ని ఉపయోగించుకుని కూడా మనం ఒక స్టోరీ చేసుకోవచ్చు సార్. ఇదిగోండి సార్, ఇప్పుడు దీనిలో ఇంకా మనకేమైనా చేంజెస్ కావాలి అంటే కూడా, ఫర్ ఎగ్జాంపుల్ దీనిలో ఇంకా మనం ఇప్పుడు చూడొచ్చు ఇక్కడ మీరు ఎంత పర్ఫెక్ట్గా ఉంటుంది అంటే, ఇదిగోండి చాలా న్యాచురల్గా చాలా దగ్గరగా మనం ఈ ఫోటో కొంచెం ఇంకా ఎంత క్లారిటీ తీస్తే ఇంకా అంత ఎఫెక్టివ్గా ఉంటుంది. ఇదిగోండి మీరు ఇట్లా ఎంత కావాలన్నా అంత జూమ్ కూడా చేసుకోవచ్చు మీ అవసరాన్ని బట్టి. సో ఇప్పుడు ఇక ఒకవేళ చేంజెస్ కావాలి అంటే కూడా, ఫర్ ఎగ్జాంపుల్ మీరు 6-pack ఉంటే ఎలా ఉంటారు, ఈ విధంగా కూడా చేంజెస్ చేసుకోవచ్చు. మీకు ఇక్కడ కావాల్సిన విధంగా టోన్ కరెక్షన్ చేసుకోవడానికి ఉంటుంది, బాడీ కరెక్షన్ చేసుకోవడానికి ఉంటుంది, హెయిర్ స్టైల్స్ కూడా మీకు కావాల్సిన విధంగా డిఫరెంట్ హెయిర్ స్టైల్స్లో కూడా మిమ్మల్ని చూడవచ్చు మీరు. అంటే మీరు ఎప్పుడు చూసుకుని ఉండకపోవచ్చు. బా, సో ఈ విధంగా మనకేంటంటే మనం కావాల్సిన విధంగా ఇప్పుడు ఒక డ్రీమ్ క్యారెక్టర్ ఏదో ఉంటుంది అనుకోండి, సో ఇట్లా మనం కావాల్సిన విధంగా ఇవ్వండి, డ్రెస్ కానివ్వండి, అపీరెన్స్ కానివ్వండి, ప్రతిదీ కూడా మనం చేంజ్ చేసుకోవచ్చు. ఇదిగోండి ఫర్ ఎగ్జాంపుల్, సో ఇట్లా మనకు కావాల్సిన డ్రెస్సెస్తో మనకు కావాల్సిన విధంగా ఈ విధంగా యాక్షన్స్తో మనం చేసుకుంటాం. ఇప్పుడు మనం దీన్ని ఎలా ఉపయోగించుకోవచ్చు అనేది మళ్ళీ డిఫరెంట్ సార్. ఇదిగోండి దాని ఎగ్జాంపుల్గా ఇక్కడ మీరు చూడొచ్చు. ఇదిగోండి నేను రీసెంట్గా చేసిన ఒక అదేండి, అదొకటి. అదే కాకుండా ఇంకా మనం ఇంకా అడ్వాన్స్డ్గా చేయాలనుకుంటే కూడా ఇలాంటి వీడియోస్ కూడా మనం చేసుకోవచ్చు. మీకు ఇప్పుడు అర్థమై ఉంటుంది ఏఐ టూల్స్ మన జీవితంలో ఎంత బాగా చొచ్చుకుపోయి ఉన్నాయనేది. ఇవి నేర్చుకొని కనుక మీరు అప్డేట్ అవ్వలేదు అని అంటే ఇప్పుడు నన్ను రీప్లేస్ చేయడానికే ఒకటి మీరు 3D యానిమేషన్ చూశారు అంటే అలా ఉంది.
ఈవెన్ మీరు అతను నేర్చుకోవాలి అనుకుంటే కూడా ఏఐ టూల్స్ నుంచి చాలా బాగా నేర్చుకోవడానికి సాయి రమేష్ గారు క్లాసెస్ కూడా డిజైన్ చేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళ ఇవి నేర్చుకుంటేనే వాటికి సంబంధించినటువంటి ఫ్యూచర్ చాలా ఎక్కువగా ఉంది. ఒక మనిషిని ఇప్పుడు నా ప్లేస్లో నా ఒక్క ఫోటోనే అంత బాగా ప్లే చేస్తుంది అని అంటే అటువైపు నా పొజిషన్ ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే రేపటి రోజున అంటే అలా ఉంటుంది. అంతే సార్, టెక్నాలజీ తెలుసుకుని ఉంటే ఏమవుతుంది అంటే మనం దాన్ని ఉపయోగించుకొని ఇంకా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక మీరు చాలా వీడియోస్ మనం చేయలేము, అవన్నీ కూడా ఇలాంటి క్యారెక్టర్తో మనం. అవును, చాలా బాగుంది సార్, చాలా బాగుంది. సో మనం దాన్ని ఉపయోగించుకోవడం కనుక తెలిస్తే దాన్ని మనం చాలా పద్ధతులు ఉపయోగించుకోవచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇదే టూల్ ఉపయోగించుకుని నేను ఒక స్టోరీ క్రియేట్ చేయొచ్చు. అవును, పలానా ఊర్లో నాగరాజు అనే ఒక వ్యక్తి ఉండేవాడు అని చెప్పి నడుస్తున్నప్పుడు నడుస్తున్న యాక్షన్ అలా మనం ఇక్కడ విజువల్స్ మొత్తం స్క్రీన్ రికార్డ్ చేసుకుని, ఫోన్లో అయితే ఫోన్లో, సిస్టంలో అయితే సిస్టంలో స్క్రీన్ రికార్డ్ చేసుకుని దానికి మనం బ్యాక్గ్రౌండ్ వాయిస్తో కూడా స్టోరీ యాడ్ చేసుకోవచ్చు. ఎప్పుడు చాలా ఆనందంగా ఉండేవాడు, అట్లా మనం ఒక స్టోరీ నేరేట్ చేస్తూ దానికి తగ్గట్టుగా యాక్షన్, అంటే ఒక టూల్ తెలియాలి, ఆ డాట్స్ తెలియాలి, ఎలా కనెక్ట్ చేయాలి. మీకు ఓన్లీ ఈ టూల్ తెలిస్తే కాసేపు ఇలా చూసుకుని ఆనందపడతారు కొంతమంది, కానీ దాన్ని మనం ఏ విధంగా వాడచ్చు అనేటువంటి విషయాలు కనుక తెలిస్తే చాలా అద్భుతంగా వాళ్ళు ఓన్గా ఇంట్లో ఉండి మనీ ఏం చేయాలనుకున్నా, లేదా యూట్యూబ్ ఛానల్ వీడియోస్ చేయాలి అన్నా, ఇన్స్టాగ్రామ్ వీడియోస్ చేయాలి అన్నా, వాళ్ళ బిజినెస్ ప్రమోట్ చేయాలి అన్నా కూడా. సో ఇవాళ రేపు టెక్నాలజీ అనేది ఎంత బాగా వాళ్ళకి ఐడియా ఉంటే అంత మంచిది. అంటే టైం తగ్గుతుంది, పని తగ్గుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీకే ఏదో ఒక విషయంలో మనం ఇలా చేయటం కన్నా దాన్ని ఇది వాడితే బెటర్ అంటే ఆ ప్లేస్లో ఇది వాడేయచ్చు. సో ఇట్లా మనం దాన్ని ఉపయోగించుకుని మనం చేయలేని చాలా పనులు చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ సాయి రమేష్ గారు. అయితే ఇవన్నీ మన ఆడియన్స్లోకి వెళ్ళి జీవితాలు ఈ విధంగా రీప్లేస్ అవ్వబడుతున్నాయి. మనం ఇప్పుడు చూపించింది కేవలం ఒక టూలే నాగరాజు గారు, ఇప్పుడు ఇలాంటి టూల్స్ చాలా ఉన్నాయి. ఎలా సార్? ఆ క్లాస్ రోజు అటెండ్ అయితే ఎన్ని టూల్స్ మీద అవగాహన ఉండాలి? అదే సార్, వాటిల్లో ఒక 100 టూల్స్ తీసుకుని బెస్ట్ టూల్స్ ఒక్కొక్క కేటగిరీ నుంచి ఒకటో రెండు బెస్ట్ టూల్స్ తీసుకుని ఎక్స్ప్లెయిన్ చేస్తూ 1 డే ఆఫ్లైన్ ఆన్లైన్ సెషన్ అనేది కండక్ట్ చేస్తూ ఉన్నాం. ఓకే, ఏఐ టూల్స్ ఉపయోగించుకుని ఏ విధంగా మనీ ఏం చేయొచ్చు, ఏ విధంగా కెరీర్ బిల్డ్ చేసుకోవచ్చు, ఏ విధంగా బిజినెస్ గ్రో చేసుకోవచ్చు అనేటువంటి విషయాలన్నీ కూడా మనకు ఈ సెషన్లో చెప్పడం జరుగుతుంది. ఈ సెషన్ వచ్చేసరికి జులై 30th ఈ మంత్ ఎండింగ్ జరుగుతుంది సార్. ఫుల్ డే 8 అవర్స్ సెషన్ ఉంటుంది. సో క్లియర్గా ఏఐ టూల్స్ సంబంధించి ఏ విధంగా చేయొచ్చు మొత్తం కూడా ఆ సెషన్లో ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. దాంతోపాటు దీనికి సంబంధించిన ప్రతిరోజు అప్డేట్స్ ఇవ్వడం కోసం ఎక్స్క్లూజివ్గా ఈ వర్క్షాప్ జాయిన్ అయినటువంటి స్టూడెంట్స్ కోసం ఒక గ్రూప్ కూడా క్రియేట్ చేయడం జరుగుతుంది. ఓకే, సో దానిలో ఇప్పటికప్పుడు కొత్త కొత్త టూల్స్ వచ్చినవన్నీ దానిలో మనం అవన్నీ కూడా షేర్ చేస్తూ ఉంటాం. జూలై 30th క్లాస్ ఉండే అవకాశం ఉంటుంది అంతే కదా సార్? ఎన్రోల్ చేసుకోవాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి వెంటనే ఇక్కడ ఉన్న నెంబర్కి వాళ్ళు కాంటాక్ట్ చేసి డైరెక్ట్గా వాళ్ళు జాయిన్ అయిపోవచ్చు. ఓకే, బట్ హైలీ నాలెడ్జబుల్ క్లాసెస్ ఇవి, తెలుగులో మన దగ్గర నుంచి రావడం కూడా చాలా హ్యాపీ అనే చెప్పొచ్చు నేను. ఎస్ సార్, డిజిటల్ మార్కెటింగ్లో మీ మార్క్ మీరు చూపించారు, ఇక్కడ అదే మార్క్ ఖచ్చితంగా ఉంటుంది సార్. ఇక్కడ యాక్చువల్గా ఏంటి అంటే డిజిటల్ మార్కెటింగ్కి ఇంకా ఈ టూల్స్ ఇంకా బాగా హెల్ప్ అవుతాయి. అదే ఇదే, బట్ ఏఐ టూల్స్కి సంబంధించి క్లాస్ అటెండ్ అయితే అది కూడా ఎలా ఇచ్చేయచ్చు అనే దాని మీద మీకు అవగాహన వస్తుంది. అంటే అదే రోజు డిజిటల్ మార్కెటింగ్ కూడా ఎంత హెల్ప్ అవుతుంది దీనికి మీరు యాడ్ ఆన్ చేసుకుంటే అనేది కూడా ఆ రోజు మీకు అర్థమవుతుంది. ఎస్ సార్, బట్ ఎనీవేస్ హ్యాపీ సార్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ సాయి రమేష్ గారు. థ్యాంక్ యూ సార్. చూసారు కదండి వీడియో, ఈ వీడియోపై మీ అభిప్రాయం కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. ముఖ్యంగా మీరు గనక ఏఐ టూల్స్ కోర్స్ నేర్చుకొని అండ్ ఏ విధంగా అయితే లైఫ్ స్కిల్స్ని డెవలప్ చేసుకొని మీకు కావాల్సిన విధంగా మీకు అనుకున్నటువంటి జాబ్ ఏ విధంగా తెచ్చుకోవచ్చు, ఏంటి ఎలా ఉంది అండ్ వాళ్ళ కొంతమంది సాఫ్ట్వేర్ జాబ్ వదిలేసి మరీ ఏ టూల్స్ నేర్చుకోవడం రెడీగా అయిపోయినటువంటి వాళ్ళు ఉన్నారు. అది ఇంట్లో ఉండేటువంటి వాళ్ళైనా సరే, కంపెనీలో ఉండేటువంటి వాళ్ళైనా సరే, బయట ఉండేటువంటి వాళ్ళైనా సరే, అకాడమీ ఫినిష్ అయినటువంటి వాళ్ళైనా సరే, ఎవరున్నా సరే, ప్రతి ఒక్కరి చేతిలో ఏఐ టూల్స్ లేకుండా మాత్రం ఉండదు. ఒకప్పుడు మనకి ఎంఎస్ ఆఫీస్ టాలీ ఏ విధంగా అయితే నేర్చుకొని అది మినిమం బేసిక్స్ అని ఎలా అయితే అనుకుంటామో అటువంటి బేసిక్సే ఇటువంటి వాటిల్లో ఉంటాయి. అది వాళ్ళ హ్యూజ్ డిమాండ్ని క్రియేట్ చేస్తుంది అండ్ దాన్ని ఎవరైతే ముందుగా పట్టుకొని ముందుకెళ్తారో వాళ్ళకి మాత్రం కెరీర్ ఆపర్చునిటీ వెంటనే వస్తుంది అనేటువంటి విషయం అయితే ఉంది. ఎందుకంటే ప్రతి ఒక్కరికి తెలిసి వాళ్ళు మీరు ఏఐ టూల్స్ మీద టుడే న్యూస్ అని కొట్టండి, మీకు క్లారిటీ వస్తుంది దానికి అంత ఎందుకంత ఇంపార్టెన్స్ ఉంది అనేది. అది ఏదైనా మనల్ని మనం రీప్లేస్ చేయడానికి మీరు చూసారు కదా ఆ విధంగా ఉంది. సో మనిషిని రీప్లేస్ చేసేటువంటి క్యారెక్టరిస్టిక్స్ అయితే ఏఐ టూల్స్ త్రూ వచ్చేసాయి, అలా ఉంది. ఆసక్తి కలిగిన వారు మీరు కనుక ఎన్రోల్ చేసుకోవాలి అనుకుంటే స్క్రీన్ మీద మీకు కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది, దానికి మీరు కాలర్ మెసేజ్ వాట్సాప్ చేసి ఎన్రోల్ చేసుకోవచ్చు. లేదు అంటే మిస్టర్ నాగ్ అఫీషియల్ 1 నా ఇన్స్టాగ్రామ్ ఐడి ఉంది, దానికి మీరు ఫాలో అయ్యి ఒక మెసేజ్ పెట్టండి, నేను ఇలా ఏఐ టూల్స్కి సంబంధించినటువంటి క్లాసెస్ అటెండ్ అవుదాం అనుకుంటున్నాను సాయి రమేష్ గారిది అని చెప్పేసి మీరు అంటే నేను ఖచ్చితంగా సాయి రమేష్ గారి టీమ్ ఫార్వర్డ్ చేస్తాను. ఆ విధంగా సరే మీరు అప్రోచ్ అవ్వచ్చు. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.